2 లక్షల మంది ఎవరైతే ఈ మెగా మేళా ద్వారా ఆర్థిక సహాయం కానీ ఆధునిక పనిముట్లు మీకు ఇచ్చారు పొందారో వాళ్ళందరినీ అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దీన్ని ఉపయోగించుకొని నెలకు కనీసం 10,000 రూపాయల ఆదాయం సంపాదించుకొని మీరు ఆనందంగా ఉండాలని నా కోరిక. అది చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ పేదరికంపై మనం గెలిచే వరకు నేను అందుకనే చెప్పాను, పేదరికం అనేక సమస్యలకు దారితీస్తుంది. పేదరికం పైన జయించే శక్తి మనకుంది. ఆర్థిక అసమానత తగ్గాలి. డబ్బులుండేవాళ్లే డబ్బులు సంపాదించుకుంటూ డబ్బులు లేని వాళ్ళు జీవితాంతం నిరుపేదలుగా ఉండి నిరాశ నిస్పృహలతో ఉండడం సమాజానికి మంచిది కాదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతుంది. ఎవరైతే అట్టడుగు స్థాయిని ఉంటారో, ఎవరైతే పేదరికంలో ఉంటారో, ఎవరైతే చివరిని ఉంటారో, ఆ చివరి నుండే వ్యక్తులకి అనునిత్యం చేయూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, ఈరోజు ఉపాధి క్రియేట్ చేశాం, ఇండ్లు కట్టిస్తున్నాం. దీంతోనే మొత్తం అయిపోలేదు. ఇక్కడి నుంచి ఇంకా మీరు ముందుకు పోవడానికి ఏమేం చేస్తూ మీ జీవితాల్లో వెసులుబాటు వస్తుందో అవన్నీ ఆలోచిస్తాను. ఒక్కసారి మీరు ఆలోచించండి, బియ్యం ఇచ్చి పింఛన్ ఇచ్చి ఎవరైనా చనిపోతే బీమా ఇచ్చి పెళ్లికి డబ్బులు ఇచ్చి ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చి మీ పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చి మీ పిల్లలకి ఉద్యోగం రాకపోతే యువనేస్తం కింద 1000 రూపాయలు ఇచ్చి ఉద్యోగం వచ్చే వరకు అండగా ఉండి అడుగడుగున ఇన్ని కార్యక్రమాలు మీకు చేయగలుగుతున్నాం. అది అయిన తర్వాత ఈరోజు 10,000 రూపాయలు సంపాదించుకుని పేదరికంపై గెలవాలని, అది తొలమెట్టు కావాలని, ఆ తర్వాత ఆర్థిక అసమానతను తగ్గే విధంగా పేదవాళ్ళు డబ్బులు సంపాదించుకునే మార్గాలు చూపించాలని మనం కార్యక్రమాలు చేపట్టాం. ఇది మీరు కానీ సక్రమంగా ఉపయోగించుకుంటే తప్పకుండా ఈ రాష్ట్రంలో పేదరికం అనే సమస్య ఉండదు. పేదరిక సమస్య పరిష్కారమే చేయడం కాదు, పేదవాళ్ళ ఆదాయం పెంచి ఏవైతే ఈరోజు సమాజంలో అసమానతలు ఉన్నాయో ఆ అసమానత కూడా తగ్గించి ముందుకు తీసుకుపోతా అని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఇక్కడుండే మిమ్మల్ని అన్ని రెవెన్యూ డివిజన్లో ఉండే